లాస్ట్ 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలానే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు రావడం జరిగింది. మొన్నటి రోజు యావరేజ్గా 50 mm యావరేజ్గా పడితే నిన్న 60 mm. ఈరోజు లాస్ట్ 24 గంటల్లో సగటున జిల్లా మొత్తంలో కూడా 140 mm యావరేజ్గా వర్షం పడింది. ముఖ్యంగా రాయకల్ తీర్పు పొరుట్ల ఆ ప్రజలతో వర్షంతో పాటు కటెం ప్రాజెక్ట్ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల వచ్చిన వాటర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లోస్ ఎక్కువడంతో నిన్న వాటర్ కూడా ఫేజ్డ్ మేనర్స్లో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకనొక దశలో సుమారుగా 600,000 క్యూసెక్లు అక్కడ నుంచి 190,000 క్యూసెక్లు కటెం ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేయడంతో జగిత్యాల జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న 6 మండలాల్లోని అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అలర్ట్ చేయడం జరిగింది. ఏ ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. కొన్ని గ్రామాలలో చూడడం జరిగింది. చాలా వరకు రోడ్స్ బ్రీచెస్ ట్యాంక్స్ బ్రీచెస్ కొన్ని అయినాయి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఇప్పటివరకు జరగలేదు. కొంత హౌస్ డ్యామేజెస్ అయినట్టుగా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా డీటెయిల్ రిపోర్ట్స్ తీసుకుంటాం. అలానే కొన్ని రోడ్ బ్రిడ్జెస్ అయినాయి. కొన్ని కాజ్వేస్ లో లైన్ కాజ్వేస్ ఉన్నవన్నీ కూడా ఓవర్ఫ్లో అవడంతో ఇక్కడికక్కడ బ్యారికేడింగ్ పెట్టి పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ప్లస్ గ్రామస్తులు ముఖ్యంగా ఎవరో ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరిగింది. అలానే ధర్మపురిలో ఇక్కడ కూడా మొత్తం ఆల్మోస్ట్ 8 lakh క్యూసెక్స్ అటు కడెం నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి ప్లస్ క్యాచ్మెంట్లో పడ్డ వర్షాలతో గోదావరి ఇక్కడ కూడా బాగా హైట్లో రావడం జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా 95 సంవత్సరం తర్వాత ఇప్పుడే ఇంత వాటర్ వచ్చాయని చెప్తున్నారు. లక్కీగా ఇక్కడ కూడా ముందే ఇక్కడ ఉండే ఈ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మిగతా రెవెన్యూ పోలీస్ వాళ్ళు అంతా కూడా షిఫ్ట్ చేయడంతో ఇక్కడ కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు ఎట్లాగూ ఎస్ఆర్ఎస్పీలోంచి డిశ్చార్జెస్ తగ్గాయి కాబట్టి ఫర్దర్గా అంటే కొంత విరామం ఉంది వర్షంతో, బట్ పబ్లిక్ అదే అప్రమత్తతో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ సడన్గా వర్షాలు పడితే ఇక్కడ పడ్డా పైన ప్రాంతాల్లో పడ్డా కానీ మళ్ళీ వాటర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరంగా బయటికి వెళ్ళవద్దు. ప్రజలు ఏదైనా అవసరం ఉంటే డబ్బించి బయటికి వెళ్ళి దయచేసి ఇళ్లలోనే ఉండాలి. ఇక్కడన్నా కూలిపోయే ఇల్లు ఎట్లాంటివి ఉంటే ముందే ఇంటిమేట్ చేయండి. మా వాళ్ళు మిమ్మల్ని వేరే ప్లేసెస్కి రీలొకేట్ చేస్తారు, టెంపరీ షెల్టర్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ ఏదైనా